నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు జిల్లాపై కరోనా పంజా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కరోనా కట్టడికి అరకు స్వచ్ఛంద బంద్ ఆదర్శంగా నిలిచిన మన్యం వ్యాపారులు పోర్ట్ స్కూల్ మూసివేత నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలి వైసీపీ నేతల డిమాండ్ జిల్లాలో కోవిడ్ పరీక్షలు వేగవంతం అధికారులకు కలెక్టర్ ఆదేశం అప్పన్న దర్శనానికి శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జిల్లాపై కరోనా ఉరుముతోంది రోజు రోజుకు వైరస్ ఉద్రృతిని పెంచుతోంది కేసుల సంఖ్యలో కొత్త రికార్డులు నమోదు చేసుకుంటోంది మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు ఈ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 664కు చేరింది జిల్లాలో కోవిడ్ పంజా విస్తృతోంది జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది నగరం మైదానం మన్యం అనే తేరరకుండా విస్తరిస్తోంది తాజాగా మరో 49 కేసులు నమోదయ్యాయి దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 664కు చేరింది జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుండి ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం కొత్త కేసుల్లో 30 కేసులు చిన్న జాలరిపేట పెద్ద జాలరిపేటకు చెందినవే కావడం గంగపుత్రులు కలవరం చెందుతున్నారు మిగిలిన 19 కేసులు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జీవీఎంసీ విశ్రాంత అధికారికి కరోనా సోకింది మొత్తం కేసుల్లో 280 మంది డిశ్చార్జ్ కాగా 379 మంది చికిత్స పొందుతున్నారు ఆంధ్ర ఊటి అందాల అరకు స్వచ్ఛందంగా బంద్ అయింది కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి నేపథ్యంలో అరకు వ్యాపారులు లాక్డౌన్ ప్రకటించి స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేశారు లాక్డౌన్ సడలింపుల కారణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలకు కరోనా కట్టడికి విశాఖ ఏజెన్సీ వ్యాపారులు తీసుకున్న నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్రం విధించిన కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా విశాఖ ఏజెన్సీ అందాల అరకు వ్యాపారులు మాత్రం సడలింపు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు కరోనా కట్టడి కోసం తమ వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఆదర్శవంతంగా నిలిచారు పర్యాటక కేంద్రమైన అరకు లోయలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను స్థానిక వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తూ అరకు లోయ శాసనసభ్యులు శెట్టి ఫల్గునకు అరకు పౌర సంక్షేమ సంఘం సభ్యులు తెలియజేశారు ఈ మేరకు వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేతో పాటు ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అక్షర జ్ఞానం ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన సాలగ్రామపురం పోర్ట్ స్కూల్ మూసివేతకు పోర్టు యాజమాన్యం నిర్ణయించింది దీనికి సంబంధించి ఓ నోటీసును కూడా అంటించింది అలాగే పిల్లలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఆ నోటీసులో పొందుపరిచింది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక వైసీపీ నాయకులు పోర్టు స్కూల్ గేటు వద్ద నిరసన తెలిపారు ఎందరో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది 4 దశాబ్దాల చరిత్ర కలిగిన 45వ వార్డు సాలగ్రామపురంలోని పోర్టు స్కూల్ మూసివేతకు యాజమాన్యం నిర్ణయించింది దీనివల్ల స్కూలు పరిసర కైలాసపురం శాంతినగర్ లక్ష్మీనారాయణపురం సింగాలమ్మపురం సత్యసాయి నగర్ సింహగిరి కాలనీ వరహగిరి కాలనీ గణేష్ నగర్ వాసుదేవ నగర్ వంటి పలు కాలనీలకు చెందిన పిల్లలు విద్యకు దూరమవుతారు ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల కూడా ఇదే కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఈ నిర్ణయంపై స్థానిక వైసీపీ నాయకులు సేనాపతి అప్పారావు నేతృత్వంలో
స్కూల్ గేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం స్కూల్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తామంతా కమిటీగా ఏర్పడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రాంతం అంతా కూడా మన జీవీఎంస్ వారు మురికివాడ ప్రాంతంగా నిర్ణయం జరిగింది. ఇంచుమించు ఒక 30 కాలనీల్ని ఈ 30 కాలనీ మురికివాడ ప్రాంత ప్రజలందరూ కూడా అప్పుడే అలాగే పోర్ట్ స్కూలు పోర్టు తాలూకా పిల్లలు కూడా ఇక్కడే చదువుకునేవారు. ఈ స్కూల్లో ఎంతమంది చదువుకొని మంచి విద్యావంతులై డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఎదిగారు. మరి అంత చారిత్రాత్మకమైన కలిగినట్టు ఈ స్కూల్ని మరి ఈరోజు యాజమాన్యం మూసివేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఎంతో పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడినటువంటి స్కూల్ను ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సౌండ్ పొల్యూషన్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది పిల్లలు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేనటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఫోర్త్ స్కూల్ గ్రౌండ్ ఇది ఒక స్కూల్ పిల్లలకే కాకుండా అనేక కార్యక్రమాలు అందరూ ఇక్కడ సామాజిక ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని మూసేయడం మాత్రం మాకు అందరికీ బాధకరం. తప్పనిసరిగా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా వాళ్ళందరూ కూడా ఇంకా కాకపోతే దీని మీద ఏదైనా ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యమంత్రికి మళ్ళీ వింత పత్రం సమర్పించడానికి మేము ఒక సభ్యులు బృందంగా ఏర్పాటు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాను. ప్రభుత్వాన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు ఎంకరేజ్ చేసే పరిస్థితిలో యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా పేద ప్రజల పట్ల మరి చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితి అయితే మాకు అనిపిస్తుంది. మరి యాజమాన్యం మాత్రం ఇది మళ్ళీ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాల ఈ పోర్ట్ హై స్కూల్ ని ప్రవేశపెట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి అలాగే పోర్ట్ యాజమాన్యం పిల్లలకి చదువు చెప్పి మంచి విద్యాభివృద్ధి చేయించాలని ఈ విధంగా మీ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రభుత్వ అధికారులకు కూడా. జిల్లాలో కరోనా స్పీడ్ ని పెంచింది. కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. దీంతో కోవిడ్ 19 పరీక్షలకు మరింత వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కరోనా పంజ విస్తృతోంది. కేసుల నమోదులో రికార్డులు సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యను పెంచుకుపోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మరిన్ని క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. పాజిటివ్ వచ్చిన వారిని తక్షణమే కోవిడ్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపడుతోంది. నగరంలో ఇప్పటికే 10 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా పాడేరు, అరకు, నర్సీపట్నం, అనకాపల్లి డివిజన్ కేంద్రాల్లో కూడా కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కోవిడ్ కేంద్రాల్లో 2000, నగరంలో 3000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇకపై జీవీఎంసీ పరిధిలో రోజుకు 2000 పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ఆర్డీఓలు నోడల్ అధికారులుగా, వీటన్నింటికీ సమన్వయ అధికారిగా JC3 వ్యవహరిస్తారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు సత్వర పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి భక్తుల సౌకర్యార్థం అధికారులు 300 రూపాయల శేఖర దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఆలయంలో 20 రూపాయలు, 100 రూపాయల టికెట్లతో పాటు ఉచిత దర్శనం అమల్లో ఉన్నాయి. ఈ 3 రకాల క్యూల ద్వారా భక్తులకు SBT కౌంటర్ మీదుగా ఉత్తర రాజగోపురం నుండి ఆలయంలోనికి ప్రవేశిస్తారు. నూతనంగా ప్రవేశపెట్టిన 300 రూపాయలు అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రధాన రాజగోపురం ద్వారా అతి తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగం మనిషిని జీవశవంలా మార్చేస్తోంది. డ్రగ్స్ వినియోగం సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది. మత్తులోకి తీసుకెళ్లి శరీరాన్ని తూట్లు తూట్లు చేసేస్తోంది. జీవన గమనాన్ని ప్రశ్నార్థకం చేసే మత్తు పదార్థాల వినియోగాలపైన పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. గంజాయి, మద్యం, కొకాయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ పేరు ఏదైతేనేమి మనిషి ఆరోగ్యాన్ని చిత్తు చిత్తు చేసేస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల మానసిక స్థితి దెబ్బతినడమే కాక శరీరంలోని అవయవాలు నిస్తేజంగా మారిపోతాయి. ఎక్కువగా ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతుండటం దురదృష్టకరం. మాదక ద్రవ్యాలు ఎక్కువగా వినియోగించే వారికి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, ఫిట్స్ వస్తాయి, జీర్ణాశయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతింటాయి.
ఈ నేపథ్యంలో మత్తు పదార్థాల వినియోగం అనర్థాలపై అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వన్ టౌన్ పోలీసులు స్థానికులకు అవగాహన కల్పించారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ మైకుల ద్వారా అనర్థాలపై ప్రజలకు కనువిప్పు కలిగించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్ డే సందర్భంగా ముఖ్యంగా వన్ టౌన్ పరిధిలో చాలామంది యువత అందరూ కూడాను డ్రగ్స్ వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళ తాలూకా తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎటువంటి వాతావరణం పెరుగుతున్నారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, స్నేహితులు ఏంటి, వాళ్ళు చూసుకొని వాళ్ళు మంచిగా పెంచినప్పుడు ఇటువంటి డ్రగ్స్కి వాటికి దూరంగా ఉండి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలను కూడా ఇటువంటి ప్రాస్టిట్యూషన్ ఇటువంటి వృత్తిలోకి దించుతున్నారు. దానివల్ల కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా చుట్టుపక్కలన్నింటినీ ఇక్కడ గమనించి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచి వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి పునాదిగా వేయాలని కోరుకుంటున్నాం. రీసెంట్గా మేము ఈ స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా యువత ఈ గంజాయి తాగుతూ ఉండగా 2 కేజీస్ గంజాయి పట్టుకొని వాళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది. సో వాళ్ళని కూడా ఇటువంటి మన సలహా ఏంటంటే వాళ్ళ జీవితాన్ని పాటు చేసుకుండా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నగరంలో దక్షిణ నియోజకవర్గం కరోనాకు చిరునామాగా మారింది. జిల్లాలో తొలి కేసు ఇక్కడే నమోదైంది. తొలుత అల్లిపురం, ఆ తర్వాత అంగడదెబ్బ, అక్కడి నుండి పూర్ణ మార్కెట్ ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు అది పాత నగరానికి వ్యాప్తి చెంది స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. కరోనా మహమ్మారి దక్షిణ నియోజకవర్గాన్ని వదిలిపెట్టడం లేదు. అల్లిపురంలో ఆదిలో కనిపించిన ఈ వైరస్ క్రమేణా చాప కింద నీరులో నియోజకవర్గం అంతటా పాకుతోంది. మహారాణిపేటలోని దండుబజార్, పూర్ణ మార్కెట్, రంగిరీజు వీధి, ఆ తర్వాత చెంగల్రావుపేటకు విస్తరించింది. ఇలా ఒకచోట తగ్గితే మరోచోట ప్రత్యక్షమవుతూ నియోజకవర్గం వాసుల్లో దడపుట్టిస్తోంది. మరికొంచెం స్పీడ్ పెంచి పూర్ణ మార్కెట్ నుంచి పాత నగరానికి వ్యాపించింది. దీంతో చెంగల్రావుపేట, రంగిరిజు వీధి, గాజుల వీధి, పప్పుల వీధి ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను దిగ్బంధనం చేశారు. స్థానికులను బయటకు వెళ్లకుండా, ఇతరులను లోపలికి రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి కళ్లుగప్పి రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచి మరీ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బయట వాళ్ళు ఎవరు కూడా రాకుండా, లోకల్ వాళ్ళు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా వాటి పట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. దగ్గర కూడాను మన పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా 24 అవర్స్ సెక్యూరిటీ అక్కడ ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎటువంటి పబ్లిక్ కానీ ఎవరు కూడా వాళ్ళకి టచ్ చేయకుండా దూరంగా ఉండేటట్లు చేస్తున్నామండి. కంటైన్మెంట్ చేస్తున్నాం. మాస్కులు కూడా ఎవరు కూడా వేసుకోకపోయినా అదేవిధంగా నైట్ 9 to 5 వరకు కర్ఫ్యూ కాబట్టి ఆ టైంలో ఎవరైనా సరే బయటకు వచ్చి తిరిగినా సరే ఈ షాప్స్ ఉన్నా సరే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తున్నామండి. నిన్న నైట్ కూడా ఒక 11 పర్సన్స్ మీద కేసు బుక్ చేస్తున్నాం. టిఫిన్ షాప్స్, బేకరీస్ వాటి మీద కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుందండి. విశాఖ పాతపట్నంలో కరోనా వైరస్ విజృంభించింది. స్థానిక 35వ వార్డు పరిధి పండా వీధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు వార్డు పర్యటన చేశారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాదయాత్ర నిర్వహించి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు చేపట్టి కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బుజ్జి, నాయన శ్రీనివాస్, రూప, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూ చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కూడా వేధించడం జరుగుతుంది. అలాంటి కరోనాని ప్రజలందరిలోని కూడా ఒక అవగాహన రావాలని, ప్రజలందరూ కూడా అవగాహనతోటే ఆ కరోనా వ్యాధిని తరిమి కొట్టాలని, ఈరోజు 35వ వార్డులో ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పించాలని, గడప గడపకి కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి కూడా కరోనాపై ఒక అవగాహన వచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని మన జాగ్రత్తలు మనం పాటించేటట్టుగైతే కరోనా మహమ్మారి ఈ ప్రపంచం నుంచి బయటికి తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు గడప గడపకి పాదయాత్ర చేసి కరోనాపై అందరికీ కూడా అవగాహన వచ్చేలాగా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది. సామాజిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. భౌతిక డిస్టెన్స్ పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం. అలాగే శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకుందాం, భౌతిక కరోనాను తరిమికొడదాం. మాస్కులు యథావిధిగా ధరిద్దాం, కరోనాను తరిమికొడదాం. ఈరోజు ప్లకార్డ్స్ పట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా షో చేస్తూ అలాగే మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం మేము పాటిస్తూ వాళ్ళని పాటించమని చెబుతూ అలాగే గోడపత్రికలు అంటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన పెంపొంచే
విధంగా ఇంటింటికి వెళ్ళి చేద్దామనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 35వ వార్డులో ప్రజలే, విశాఖపట్నంలో ప్రజలు, అలాగే దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలు యావన్ మందికి కూడా కరోనాని తరిమి కొట్టి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ. కాదేది కల్తీకి అనర్హం అన్న రీతిలో ఇప్పుడు అన్ని రంగాల్లోనూ నకిలీలు రాజమేలుతున్నాయి. నిత్యావసర వస్తువుల నుండి అత్యవసర వస్తువుల వరకు అన్నింటిలోనూ ఈ నకిలీలు తయారవుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉంటే వస్తువు అయితే తక్షణమే నకిలీలు తయారు చేస్తున్నారు. చివరికి కరోనా వైరస్ నుండి రక్షణ కల్పించే శానిటైజర్లు కూడా నకిలీవి తయారు చేస్తూ కొంతమంది కేటగాళ్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మార్కెట్లో వాటికి డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమ దందాదారులు నకిలీ శానిటైజర్లను తయారు చేయడం ప్రారంభించారు. వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలకు అమ్ముతున్నారు. ఈ తరుణంలో ప్రజలు ఈ శానిటైజర్ల వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విశాఖ నగరంలో శానిటైజర్లు డూప్లికేట్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నకిలీలను వినియోగిస్తే కరోనా వైరస్ అరికట్టడం దేవుడెరుగు, ప్రాణాలకు హానికరంగా మారుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాదిరిగానే ఉండే డూప్లికేట్ను కనిపెట్టడం కూడా కష్టతరంగానే మారింది. అందుకే శానిటైజర్ల వాడకం విషయంలో అతి జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. బ్రాండెడ్ వాటిని వాడాలని సూచిస్తున్నారు. సో మనం కూడా కాస్తంత జాగ్రత్త పాటించి డూప్లికేట్ల పట్ల అప్రమత్తంగా ఉందాం. సార్, నేను వార్డ్ అడ్మిన్ సెక్రటరీ రాజా అని మాట్లాడుతున్నాను. 1086246 కంటైన్మెంట్ జోన్ ఏరియా నందిగిరి నగర్. అయితే ఇప్పుడు శానిటైజర్లు బయటన మరో చేతికి రాసుకుంటున్నారు, కానీ కంపెనీవి వాడట్లేదు. మ్యాక్సిమం బయటని తీసుకున్న అంటే తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పి వాళ్ళవి ఒక తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పి వాడుతున్నారు, కానీ అవి అంత సేఫ్ కాదు. దానికన్నా బ్రాండెడ్ తీసుకుంటే మంచిదని మేము రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ అంటే వాటి వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయని చెప్పి మేము బాగా పనికొస్తాయని చెప్పి మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి మేము రిఫర్ చేస్తున్నాం. ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయని చెప్పి వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొన్ని మంది చెప్తున్నారు. అందువల్ల వాటి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి, అవి వాడవల్ల కొంచెం డేంజర్గా ఉంటున్నాయని చెప్పి, రిస్కీ కూడా ఉంటున్నాయని చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా అని చెప్పి బెస్ట్ బ్రాండెడ్ తీసుకుంటే మెడికల్ షాపుల్లో తీసుకుంటే మంచిదని చెప్పి డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా అదే చెప్తున్నాం ప్రజలకి, అది చెప్పి. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులను, రోగులను ఆసుపత్రులు తరలించే 108 అంబులెన్సులు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రశంసనీయమైన సేవలను కొనసాగిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులను ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కరోనా అంటేనే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతున్న ఈ నేపథ్యంలో 108 సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పాజిటివ్ రోగులను దవాఖానాలకు తరలిస్తూ అండగా నిలుస్తున్నారు. విశాఖలో విశేష సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులపై ఏసీటీ ప్రత్యేక కథనం. ప్రపంచానికి కరోనా విపత్తు వచ్చిపడింది. పాజిటివ్ వచ్చిందంటే కుటుంబ సభ్యులు సైతం భయంతో వణికిపోతున్నారు. తమ రక్త సంబంధికులే అయినప్పటికీ వారిని తాకేందుకు సాహసించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందితో పాటు పాజిటివ్ పేషెంట్లను ఆసుపత్రికి తరలించే 108 అంబులెన్సుల సిబ్బంది సాహసోపేత సేవలు అందిస్తున్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బాధితులను ఆసుపత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. సెహబాష్ 108 అని ప్రశంసలు కూడా పొందుతున్నారు. చైనా నుండి వ్యాపించిన కరోనా వైరస్ మార్చి నెల నుండి ప్రజలను వణికిస్తోంది. వైరస్ మాత్రం తన ప్రభావాన్ని చూపిస్తుండటంతో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కుటుంబ సభ్యులు సైతం
వైరస్ సోకిన వ్యక్తిని చూడాలంటేనే భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించడంలో వైద్యులు పోషిస్తున్న పాత్రనే ఆసుపత్రికి తరలించడంలో 108 సిబ్బంది కూడా పోషిస్తున్నారు. అందుబాటులో ఉన్న వాహనాలతో అద్భుత సేవలను అందిస్తున్నారు. నిష్ణాతులైన సిబ్బందితో రోగులను సురక్షితంగా దవాఖానాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 108 సిబ్బంది ఈ కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రతినిత్యం 24/7 చాలా కష్టపడుతూ కోవిడ్ కేసు వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటికి చేరుకొని వీళ్ళు 108 సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పేషెంట్కి ఇవ్వాల్సిన కిట్ కూడా ఇచ్చి వాళ్ళని అంబులెన్స్లోకి తీసుకొని మరలా వాళ్ళకి ఏ హాస్పిటల్ అయితే కన్సర్న్డ్ హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలో అదే హాస్పిటల్లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మేము తిరిగి రావడం జరుగుతుంది. ఈ కోవిడ్ టైంలో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనం కోవిడ్కి చాలా దూరంగా ఉండొచ్చు. పేషెంట్కి ఆక్సిజన్ అవసరం. ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తాం. లేదు ఇప్పుడున్న మ్యాక్సిమం వచ్చిన కోవిడ్ పేషెంట్లకి ఆక్సిజన్ అవసరం లేకుండానే ఉన్నారు అందరున్నా ఎసిమ్టమాటిక్గా కానీ పేషెంట్ ఆల్మోస్ట్ కోవిడ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా స్టేబుల్గానే ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ వచ్చింది జనాలు భయపడుతున్నారు కానీ మేము భయపడట్లేదు. భయపడకుండా మేము ముందుకు అడుగు వేస్తున్నాము అంటే సొసైటీ కూడా మాకు సహకరించాలి. అట్ ది సేమ్ టైం సొసైటీకి మేము ఒక మెసేజ్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే జాగ్రత్తలు సూచించిందో ఆ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. అలా పాటించినప్పుడు మాత్రమే మనం కోవిడ్కి దూరంగా ఉండగలం. కోవిడ్ నుంచి మనం దూరంగా ఉండగలం. నేను 108లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. ఎన్నో కేసులు నేను చాలా మా సిబ్బంది చాలా కేసులు డీల్ చేసి ఉంటారు. పాయిజన్ అవ్వచ్చు, ఆర్టీఏలు అవ్వచ్చు, లేదా డ్రౌనింగ్ కేసులు ఏవైనా సరే అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక ప్రాణం రక్షించాలనే ఒక ఏమితోనే మేము 108 సిబ్బంది అంతా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఇప్పుడున్న మన విశాఖ నగర పరిస్థితులు అయితే విపరీతమైన కేసులు అయితే పెరుగుతున్నాయి. ఆ కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత వహించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రభుత్వానికి వైద్య రంగానికి అందరికీ సహకరిస్తారని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. కనుక ప్రజలందరూ వైద్యులకి అందరికీ గవర్నమెంట్కి అందరికి సహకరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను రెగ్యులర్గా సర్వీస్ నాకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. నేను చేస్తున్నవన్నీ కానీ అంతకుముందు చేసిన సర్వీస్ వేరే, కరోనా తర్వాత చేసిన సర్వీస్ వేరే. ఈ కరోనా వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా నేను డ్యూటీకి వచ్చి తిరిగి వెళ్తే భయపడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. నేను వాళ్ళతో కలిసి భోంచేయాలన్నా, వాళ్ళతో కలిసి నేను కలవాలన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. నేను సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ నేను మా మేడ మీద నేను స్నానం చేస్తూ అలాగే అంటే నేను ప్రజలకు సర్వీస్ చేయాలి, నాకు ఏమైనా అయినా పర్వాలేదని చెప్పి నా ఫ్యామిలీని కూడా దూరం పెట్టి అలాగే నేనే కాదు 108లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది కూడా ఆలోచించి మేము సర్వీస్ చేస్తున్నామండి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాటించవలసిన జాగ్రత్తలపై స్థానిక 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరి భాస్కర్రావు గోడ పత్రికను ఆవిష్కరించారు. వార్డు పరిధిలో వెలంపేట కార్యాలయంలో కరోనా కేసులు అధిక శాతం నమోదు కావడంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దాని బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, బుజ్జి, నాయని శ్రీనివాస్, రూప, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నేటికి 3 నెలల 10 రోజుల నుంచి కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ప్రజల యావన్మందికి కూడా ఒక అవగాహన కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. మా 35వ వార్డులో ప్రతి ఒక్కరికి కూడా దీని మీద ఒక అవగాహన రావాలని, వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇద్దామనే సదుద్దేశంతో ఈరోజు కరోనాపై
గోడపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. ఈ గోడపత్రిక ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాధి మీద ఒక అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం భౌతిక సామాజిక దూరం పాటిస్తూ యథావిధిగా మాస్కులు ధరిస్తూ ఎవ్రీ 50 మినిట్స్కి 45 మినిట్స్కి కూడా చేతులు శానిటైజేషన్తో శుభ్రపరచుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం కోసం ఈరోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమం పెట్టడం జరుగుతుందని జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి సేవా కార్యక్రమం అయినా సరే మా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎప్పుడూ కూడా విల్లూరి భాస్కర్ రావు గారు నేను మీ ముందుకు వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మార్కెట్లో టమాటా మోగుతోంది, దిగుమతి తగ్గడంతో ధర కూడా బగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలు ఉన్న టమాటా ధర అమాంతంగా పెరిగిపోయింది. టమాటాతో పాటు మిగిలిన కాయగూరల ధరలు కూడా పెరిగాయి. ఈ పెరుగుదల సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇష్టంగా తినే కాయగూర టమోటా. వంటల్లో రుచికి సంబంధించి ఉప్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో కూరలకు సంబంధించి టమోటాకు అంతే ప్రాధాన్యత ఉంది. అయితే వంటింట్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న టమోటా ధర మార్కెట్లో బగ్గుమంటోంది. 4-5 రోజుల కిందటి వరకు కేజీ 10 రూపాయలున్న టమోటా ధర అమాంతంగా పెరిగిపోయింది, దాదాపు 4 రెట్లు పెరిగింది. దిగుమతి తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా నగరంలోని జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్కు అలాగే వివిధ రైతు బజార్లకు బెంగళూరు చిత్తూరు జిల్లాల నుండి అలాగే మదనపల్లి నుండి రోజుకు దాదాపు 80 టన్నుల సరుకు వస్తుండేది. మదనపల్లి నుండి వచ్చే సరుకు నిలిచిపోవడం, కేవలం 40 టన్నులు మాత్రమే వస్తోంది. డిమాండ్కు సరిపడినంత సరుకు లేకపోవడంతో అమాంతంగా ధర పెరిగిపోయింది. రైతు బజార్లో గత 3 రోజులుగా కిలోకు 2 నుండి 3 రూపాయల చొప్పున పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 35 రూపాయలు అమ్ముడుపోతోంది. అదే బయట బజార్లలో అయితే నాణ్యతను బట్టి 50 నుండి 55 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు మరికొన్ని కాయగూరల ధరలు పెరిగిపోయాయి. ఈ పెరిగిన ధరలు మధ్యతరగతి ప్రజలకు అలాగే సాధారణ ప్రజలకు పెనుభారంగా మారాయి. ప్రస్తుతం టమాటా కొరత ఉందన్న దానికి మనకి ఎప్పుడు మదనపల్లి చిత్తూరు నుంచి ఇప్పుడు టమాటా అనేది వస్తుంది, బెంగళూరు నుంచి కూడా వస్తుంది. మొన్నటి వరకు లోకల్ పంట ఉండడం వల్ల మనకి చాలా చౌకగా దొరికేది టమాటో. ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవడం వల్ల అక్కడ కూడా పంట తక్కువగా ఉండడం వల్ల కొంత రేట్లు అనేది పెరగడం జరిగింది. మదనపల్లి మార్కెట్లోనే 35 నుంచి 38 రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుంది. గత వారం రోజులుగా టమాటో రేటు క్రమేపీ పెరగడం అనేది జరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పి మార్కెటింగ్ నుంచి అక్కడ మదనపల్లి నుంచి రైతులు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ పంట అయితే తక్కువగా ఉండడం వల్ల రేటు పెరుగుతుంది. మనకు అన్ని పంటలు అందుబాటులోకి వస్తే మళ్ళీ రేట్లు తగ్గే అవకాశం ఉందండి. కరోనా వల్ల ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాపై కరోనా పంజా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. కరోనా కట్టడికి అరకు స్వచ్ఛంద బంద్, ఆదర్శంగా నిలిచిన మన్యం వ్యాపారులు. పోర్టు స్కూళ్లు మూసివేత నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలి, వైసీపీ నేతల డిమాండ్. జిల్లాలో కోవిడ్ పరీక్షలు వేగవంతం, అధికారులకు కలెక్టర్ ఆదేశం. అప్పన్న దర్శనానికి శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులోనికి తీసుకొచ్చిన అధికారులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.